అందరూ ఎలా ఉన్నారు మై వరల్డ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనము ప్రింట్స్ కట్ బ్లౌజ్ అండి బ్యాక్ ఓపెన్ ట్రయాంగిల్ మోడల్ అయితే కట్ చేసుకుంటున్నాము కట్ చేసేది మీకు క్లియర్ గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి ప్రింట్స్ కట్ అండి ఇది మనమైతే బ్యాక్ ఓపెన్ ఫస్ట్ తీసుకుంటాం కదా బ్యాక్ ఓపెన్ అనేది మనకి క్లోజ్ ఉన్న దిక్కు మన దిక్కు పెట్టుకోవాలి ఓపెన్ ఉన్నదేమో మనకి ఆపోజిట్ లో పెట్టుకోవాలి ఇదైతే మెయిన్ పీస్ అండి ఇది లైనింగ్ పీస్ మనమైతే ఇప్పుడు బ్లౌజ్ కి మనమైతే లైనింగ్ ముందు కట్ చేసుకుంటాం లైనింగ్ కోసం అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటామండి ఇది డిజైన్ బ్లౌజ్ మనం ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుంటామండి మనం బ్యాక్ పార్ట్ ఇప్పుడు కట్ చేసేది పొడవు వచ్చేసి వీళ్ళకైతే నేనైతే టేప్ తో కొలత తీసి పెట్టుకున్నానండి సైజ్ బ్లౌజ్ ఏం లేదు 13 1/2 అయితే వీళ్ళ పొడవు ఉంది 13 1/2 కి మనమైతే 14 1/2 తీసుకోవాలి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటేనే మనకి స్టిచ్చెస్ లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ నెక్ అయితే ట్రయాంగిల్ మోడల్ అయితే కట్ చేసుకుంటున్నాము ట్రయాంగిల్ మోడల్ కాబట్టి మనకి ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి 3 1/2 తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి మనకి 2 1/2 తీసుకుంటున్నాము ఇది ట్రయాంగిల్ మోడల్ కదా ట్రయాంగిల్ మోడల్ కి అయితే మనం అయితే డీప్ అనేది 3 వరకు తీసుకోవాలండి 3 వరకు తీసుకున్న తర్వాత వీళ్ళకి నెక్ డీప్ వచ్చేసి 3 1/2 ఉంది 3 1/2 అయితే మనం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్ ని మనం అయితే L షేప్ లాగా ఇలా చేసుకోవాలి వీళ్ళకు ఫస్ట్ వచ్చే చెస్ట్ వెడల్పు అయితే 34 ఉంది 34 లో నాలుగో భాగం 8 1/2 వస్తుందండి 8 1/2 కి మనం అయితే 2 ఇంచెస్ అయితే కట్ చేసి తీసుకుంటున్నాము ఇలా తీసుకున్న తర్వాత మనకి షోల్డర్ వచ్చేసి 2 1/2 తీసుకున్నాం కదా సంక వెడల్పు వచ్చేసి వీళ్ళకైతే 6 ఉందండి 6 అయితే మనం అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాము ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ అనేది చెస్ట్ కొలత సహాయంగా ఇలా ఆర్మ్ రౌండ్ చేసుకోవాలి 1 1/2 ఇంచ్ అయితే మనం అయితే ఆర్మ్ రౌండ్ కి ఇక్కడ మూల నుంచి కర్వ్ అనేది తీసుకోవాలి రౌండ్ షేప్ కోసం మనం ఇదే విధంగా ఎడ్జ్ లన్నీ లైన్ డ్రా చేసుకోవాలి కచ్చు కోసం ఒకటి మనం ఫిట్టింగ్ కోసం నడుం ఫిట్టింగ్ వచ్చేసి వీళ్ళకు 30 ఉందండి చెస్ట్ వచ్చేసి 34 నడుం వచ్చేసి 30 ఉంది ఇప్పుడు మనం నెక్ ని అయితే మనం ఏ విధంగా డ్రా చేసుకుంటున్నామో చూపిస్తాను ఇప్పుడు మనం ట్రయాంగిల్ మోడల్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనం 2 ఇంచెస్ పెట్టుకోవాలండి 2 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఈ విధంగా ట్రయాంగిల్ అయితే చేసుకోవాలి మనకు వెడల్పు ఎంత రావాలి అనుకుంటే అంత వెడల్పుతోనే అయితే ట్రయాంగిల్ లాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి స్కేల్ సహాయంతో మార్కింగ్ అయితే పెట్టుకోండి ట్రయాంగిల్ అనేది నీట్ గా వచ్చేస్తుంది ఇలా వచ్చిన ట్రయాంగిల్ ని మనం అయితే పేపర్ స్ట్రిప్ తో మనము నెక్ అనేది మనం వేసుకోవాలి కాబట్టి ఇదైతే నేనైతే మీకు కట్ చేయట్లేను ఇప్పుడు కాలి అవుట్ సైడ్ అంత మొత్తం కట్ చేసి మనం ప్రింట్ పార్ట్ తీసుకుందాం కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్లౌజ్ కటింగ్ లైతే చాలా వెరైటీగా ఉంటాయండి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను ఏది మిస్ కాకుండా మనది మన ఛానల్ ని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకైతే కటింగ్ అనేది ఈజీగా అర్థమైపోతుంటుంది మనమైతే ఇప్పుడు 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాం కదా మనం ఫ్రంట్ పార్ట్ వేసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇదైతే నేను ఓపెన్ సైడ్ వేసుకున్నాను ఓపెన్ సైడ్ వేసుకోవద్దు అసలుకి మనం క్లోజ్ సైడే వేసుకోవాలి క్లోజ్ సైడ్ వేసుకుంటే కనుక మనకి హ్యాండ్స్ కి తక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళు అంతే లైనింగ్ తెచ్చిచ్చారు ఆ లైనింగ్ ని కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుందామండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎట్లా అంటే మనకి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక జాయింట్ అయితే మనం చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ పీస్ అయితే జాయింట్ రాదండి ఖాళీ లైనింగ్ వరకే జాయింట్ వస్తుంది సేమ్ మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఎలా ఉందో అలాగే ముందైతే మార్కింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ స్టిచ్చెస్ వేసుకుంటాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని అయితే ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్ కన్నా ముందుకు కట్ చేసుకోవాలి
ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ప్రింట్స్ కట్ కదా అండి తీసుకునేది అందుకని బ్యాక్ పార్ట్ కన్నా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే కటింగ్ లో ఇది వేస్ట్ గా పోతుంది కాబట్టి క్లాత్ మనకు మళ్ళీ అడ్జస్ట్ కాకపోతుంది అందుకోసం అని చెప్పేసి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ కూడా మనకి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ను తీసేసుకుందామండి బ్యాక్ పార్ట్ ను తీసేసుకున్న తర్వాత మనకి నెక్ వెడల్పు వచ్చేసి 3.5 ఈక్వల్ గా పెట్టుకొని మనకైతే డీప్ అనేది 5 తీసుకోవాలి 5 వరకు అయితే మనం డీప్ తీసుకొని మార్కింగ్ అయితే చేసుకుందామండి ఇది మామూలుగా స్క్వేర్ షేప్ కాకుండా రౌండ్ షేప్ కాకుండా కాలి ఇలా కొంచెం కార్నర్ దగ్గర మాత్రమే ఇలా తీసుకుంటే డీప్ మంచిగా వస్తుందండి ముందుకి నెక్ అయితే పైనకే ఉంటుంది కిందకి జారినట్టుగా ఏమీ ఉండకుండా ఉంటుంది మనకు డ్రెస్ మోడల్ నెక్ లాగా వస్తుంది ఇలా అయితే తీసుకోవాలి ఇప్పుడైతే మనము ఒక 1/2 ఇంచ్ అయితే మనము లోపలికి అయితే ఆర్మ్ రౌండ్ కోసం అయితే ఇలా తీసుకోవాలి రౌండ్ షేప్ కర్వ్ అయితే ఇలా తీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ నుంచి 4.5 తీసుకోవాలండి 4.5 తీసుకోవాలి 4.5 నుంచి మనకు ఇట్ సైడ్ ఒక 1 ఇంచ్ ఇట్ సైడ్ ఒక 1 ఇంచ్ ఇలా చూసుకొని ఈ పొడవు అనేది కూడా మనం అయితే 5 వరకు అయితే మార్కింగ్ పెట్టుకోవాలి ఈ 5 వరకు మార్కింగ్ పెట్టుకున్న దాన్ని ఇలా ట్రయాంగిల్ షేప్ లో ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా మనము 5.5 కి తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలాగే క్రాస్ పెట్టుకొని మనం ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇలా క్రాస్ గా ఇంకొక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ అనేది క్లాత్ అనేది మనము తీసేసుకోవాలి కాబట్టి మనం అయితే ఈ షేప్ అయితే ఇలా చేసుకోవాలండి ప్రింట్స్ కట్ కదా ప్రింట్స్ కట్ కైతే ఈ మోడల్ గా షేప్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం అయితే 5.5 వెడల్పు తీసుకున్నాము 5.5 పొడవు తీసుకున్నాము 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాము 2 ఇంచెస్ కచ్చ కోసం మొత్తం అయితే 3 ఇంచెస్ ఇలా పెట్టుకున్నాము అయితే ఇక్కడ మనకు 1 ఇంచ్ వరకు అయితే కటింగ్ లో వేస్ట్ గా పోతుంది కాబట్టి మళ్ళీ మనకు 2 ఇంచెస్ కచ్చ అయితే యాడ్ అవుతుంది ఇప్పుడు అయితే ప్రింట్స్ కట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ ప్రింట్స్ కట్ అనేది మీకు మొత్తం పూర్తిగా కట్ చేసి చూపిస్తాను దీనికి క్రాస్ బెల్ట్ అలాంటివి ఏమీ ఉండవండి కుట్టడం ఈజీగా అయిపోతుంది కటింగే కొంచెం అర్థం కాని వాళ్ళకి సెకండ్ సారి మన వీడియోని చూడండి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు మనము ఈ లైన్ ఉంది కదండి ఈ లైన్ ఈ ఎడ్జ్ వరకు కట్ చేసుకొని ఈ పీస్ని మాత్రం మధ్యలో 1.5 ఇంచ్ పీస్ మాత్రం వేరే చేసుకోవాలండి ఈ పీస్ అయితే మనకి పనికి రాదు దీన్ని వేరేగా చేసుకోవాలి చేసుకొని దీన్ని కూడా ఇలా చేసుకున్నప్పుడు మనకు ఈ కొంచెం పీస్ మాత్రం మనకి కటింగ్ లో వేస్ట్ గా ఎల్లిపోయేదేనండి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు మనకి సంక ఫిల్ట్ వేసుకుంటాం కదా ఆ కచ్చ లోకి ఎల్లిపోతుందండి అప్పుడు మనకైతే ఈజీగా ప్రింట్స్ కట్ అనేది మరి షార్ప్ గా కాకుండా మరి స్ప్రెడ్ అయినట్టుగా లేకుండా నీట్ గా వచ్చేస్తుంది రెడీమేడ్స్ బ్లౌజ్ లాగా ఉంటుందండి ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ తీసుకుందాం ఈ జాయింట్ అనేది కొంచెం మీకు ఎందుకు ఉంచానంటే మళ్ళీ మెయిన్ పీస్ మీద వేసుకొని కట్ చేసుకునేటప్పుడు ఇది ఎడ్జ్ సైడ్ ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు స్టార్టింగ్ వాళ్ళు అందుకోసం అని చెప్పేసి ఇదైతే జాయింటే ఉంచానండి సేమ్ ఈ విధంగానే మనం మెయిన్ పీస్ మీద వేసుకొని కట్ చేసుకునేటప్పుడు అప్పుడు దీన్ని జాయింట్ అనేది మొత్తం పూర్తిగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకున్నది కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చేసుకోవాలి అప్పుడు మనం ఈ రెండింటిని కలిపి మనము ప్రింట్ది ప్రింట్కే కుట్టుకోవాలి బ్యాక్ది బ్యాకే కుట్టాలండి లోపల లైనింగ్ ఒకసారి ముందు కుట్టేసుకున్న తర్వాత ప్రింట్ దాని మీద పెట్టుకుని అటాచ్మెంట్ చేసుకోవాలి అలాగైతే మనకు ఫినిషింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్ అనేది అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి
ప్రింట్ పార్ట్ అయితే మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. బ్లౌజ్ కటింగ్ మొత్తం ఈజీగా సింపుల్ గా చెప్పేశానండి. మా కటింగ్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి హ్యాండ్స్ ఉంది కదండి, హ్యాండ్స్ అనేది డిజైన్ హ్యాండ్స్ అండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, వీడియోలో చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారండి, అందుకోసమని నేను ప్రింట్స్ కట్ కాబట్టి బ్యాక్ ప్రింట్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ కూడా చూపిస్తాను. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. నెక్స్ట్ టైం బాయ్ అండి.